ప్రజాస్వామ్య దేశం, బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ మన ఇండియా. ఇండియాలో మనం ఒకరిని ఆపడానికి ఏం వీలు ఉంటుందండి? ఎవరి ఇష్టం వాళ్ళకి. దానికి అంతేగాని దీన్ని రాజకీయం చేసడము, మేము డైరెక్ట్ బిజినెస్తోనో డబ్బులతోనో రాజకీయాలకు రాలి, హార్డ్ వర్క్ తోని కృషితో వచ్చాం. సేమ్ థింగ్ ఈజ్ గోయింగ్ టు డూ ఇట్. ఇక్కడనే కాదు, నేను ఎక్కడైనా పనిచేయగలను. మెదక్లో ఎమ్మెల్యే ఉన్నాను, రామాయంపేట ఎమ్మెల్యే ఉన్నాను, మల్కాజ్గిరి ఎమ్మెల్యే, డిఫరెంట్ ప్లేసెస్లో ఐ గాట్ క్యాడర్, ఐ గాట్ నన్ను నమ్ముతారు. మెదక్లో నేను హైదరాబాద్ నుంచి వెళ్ళి నేను 2 times ఎమ్మెల్యే అయ్యాను. అక్కడ మార్నింగ్ వెళ్తే నైట్ వరకు 450 kilometers ఐస్తూ పోయి రావు. దాని గురించి బ్యాక్ పెయిన్, అందుకు నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. దానికి నేను పబ్లిక్లో కష్టపడి వచ్చాను. మేము దానికి మా కృషి ఉంది అంతేగాని, రాజకీయం చేయడము, బ్యాక్ స్టాప్ చేయడము నా వంట ఇంత లేదు. ఏదైనా ఐఎమ్ స్ట్రేట్ ఫార్వర్డ్. ఈరోజు కూడా చెప్తా ఉన్నా, మా అబ్బాయి గురించి ఎప్పుడు నేను ట్రై చేయలే. ఈ గాట్ ఈజ్ ఓన్ కేపబిలిటీ. ఆయనకు సత్తా ఉంది, వాటికి షోక్ ఉంటే వాడు ఈ కెన్ క్రియేట్ మిరాకిల్స్. దట్ ఈ కెన్ ప్రూవ్ హిమ్ సెల్ఫ్. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పార్టీలో మేము సిన్సియర్గా పనిచేస్తాం. ఎక్కడున్నా కూడా మేము లాయల్గా ఉంటాం పార్టీకి, అది మా సిద్ధాంతం. ఏదున్నా స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్తాం. బ్యాక్ స్టాపింగ్ అనేది నా వంట ఇంత లేదు, ఏదున్నా ముఖం మీదే చెప్తాం. నేను అదే చెప్పాను కదా, నేను పార్టీకి ఎప్పుడు కూడా లాయల్గానే ఉంటాను, పార్టీకి సిన్సియర్ పనిచేస్తాను. ఇష్టం లేనప్పుడు దండం పెట్టి వెళ్ళిపోతాను, అది కూడా చెప్తాను. ఇట్స్ ఫ్యాక్ట్. మొత్తానికి నియోజకవర్గంలో ఎవరికి కూడా. Subscribe us and press the bell icon for more interesting updates.